Hi viewers, welcome to TV24 Studio. Rebel MP Raghurama Krishna Raju Vivadam, Andhra Pradesh lo pedalaku illa pattala padakam amaluku sambandhinchi YCP BJP madhya dialogue war tarasthaiki cherindi. Chandra Babu ku cheekati mitrudantu kanna Lakshminarayana pai Vijay Sai Reddy teevra vimarsalu cheyga BJP tarupuna ekanga AP in charge Sunil Deodhar rangalloki digaru. Sai Reddyki తిమ్మ తిరిగే రీతిలో ఘాటు కౌంటర్లు ఇచ్చారు. ఇక టీడీపీ నుంచి బీజేపీలోకి జంప్ అయిన నేతలను ఉద్దేశించి వైసీపీ సాయి రెడ్డి ఏడాది కాలంగా తినడానికి ఏమీ దొరక్క నకనకలాడుతున్న టీడీపీ మిడతల దండు కమలం పువ్వు వైపు కదులుతుంది. ఇప్పటికే కొన్ని మిడతలు ఆ పార్టీలో చేరి విధ్వంసం సృష్టిస్తున్న విషయం గ్రహించేలోగానే మిగతావి ఎగురుకుంటూ బయలుదేరాయి. ఈ విపత్తు నుంచి బీజేపీ ఎలా బయటపెడుతుందో చూడాలి అంటూ వ్యాఖ్యానించారు. దీనికి స్థానిక బీజేపీ నేతలు గట్టిగానే సమాధానమిచ్చారు. అయినా సరే సాయి రెడ్డి మరోసారి బీజేపీ ఏపీ చీఫ్ కన్నాను టార్గెట్ చేస్తూ, ఏంటి కన్నా, తమను మాత్రం అన్ని పార్టీల వ్యవహారాల్లో వేలు పెడతారు, లేస్తే మనిషిని కాదన్నట్లు లేఖస్త్రాలు సంధిస్తారు, టీడీపీ మిడతల దండు బీజేపీపై వాలిందని మేము అలర్ట్ చేస్తే తప్ప బాబు అజెండాతో కమలం పువ్వును ఆంధ్రాలో కబలించే పనిలో ఉన్నా ఆ పసుపు మిడతల దండులో మీరు భాగస్వామేనా అని ప్రశ్నలు గుప్పించారు. ఇక కన్నాను టార్గెట్ చేసే క్రమంలో సాయి రెడ్డి మరో అనూహ్య ఎత్తుగడ ఫాలో అయ్యారు. ఇళ్ల పట్టాల విషయంలో టీడీపీ తీరును తప్పుబడుతూ బీజేపీ నేత సోం వీరాజు చేసిన వ్యాఖ్యల్ని హైలైట్ చేయగా, నిర్మాణం పూర్తి కాని ఇళ్లను పంపిణీ చేయట్లేదని పచ్చపార్టీ ఆందోళనకు దిగటంపై బీజేపీ ఎమ్మెల్సీ సోం వీరాజు గారు కడిగి పారేశారు. బాబు ఎక్కడ హట్ అవుతాడని కన్నా సైలెంట్ అయ్యాడు. 30 లక్షల పట్టాలు సిద్ధమైనప్పటి నుంచి విజనరీ చీకటి మిత్రులకు టెన్షన్ పట్టుకుంది అని ట్విట్టర్ ఎద్దేవా చేశారు. పదే పదే తమను టార్గెట్ చేస్తుండగా ఏపీలో బీజేపీ ఎదుగుదలకు సంకేతమని కాషాయి నేతలు అన్నారు. ఇక ఇంతలోనే కన్నా ఇతర నేతలను టార్గెట్ చేస్తూ వైసీపీ సాయి రెడ్డి వరుసల విమర్శలు చేస్తుండటంతో ఏపీ బీజేపీ ఇన్ఛార్జ్ సునీల్ దేవ్ధర్ రంగంలోకి దిగారు. విజయసాయి రెడ్డి కేవలం పసుపు రంగునే కాదు, అన్ని రంగుల్ని కాషాయం చేయగల బలం బీజేపీకి ఉంది. ప్రస్తుతం ఎంపీ రఘురామ కృష్ణరాజు వల్ల ఫేడ్ అయిపోతున్న మీ పార్టీ రంగును కాపాడుకోండి అని పంచి విసిరారు. వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ బీజేపీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణల నేపథ్యంలో దేవ్ధర్ వ్యాఖ్యలు కీలకంగా మారాయి. బీజేపీ నేతల కామెంట్లను బట్టి రెబల్ ఎంపీపై లోక్సభ స్పీకర్కి ఇచ్చిన ఫిర్యాదులో వైసీపీకి అనుకూలంగా నిర్ణయం రాదేమోనని వాదన కూడా వినిపిస్తుంది. ఇక బీజేపీపై అదే పనిగా విమర్శలు ఆరోపణలు చేస్తున్న వైసీపీ ఎంపీ సాయిరెడ్డిపై కాషాయి నేతలు ముప్పెట దాడికి దిగారు. మెయిన్ స్ట్రీమ్ మీడియా, సోషల్ మీడియా వేదికలపై నుంచి వరుస కౌంటర్లు ఇస్తున్నారు. బీజేపీ విషయాలు పట్టించుకోవటం మానేసి మీ పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు మీ గురించి ఏం మాట్లాడుకుంటున్నారో వినండి, ఇతర పార్టీల నేతలు వైసీపీలో చేరితే ఆరుద్రలు, బీజేపీలో చేరితే మిడతలా, ఆయన తినటం గురించి మీకన్నా బాగా ఎవరికి తెలుసు అని బీజేపీ నేత సత్య కుమార్ వెంకtasrala విసిరారు. మరో కీలక నేత విష్ణువర్ధన్ రెడ్డి బీజేపీపై ఇంతకంటే ఎగిరెగిరి పడిన ప్రాంతీయ పార్టీలను దేశంలో చాలానే చూసింది అని మండిపడ్డారు. సో మొత్తం మీద ఇప్పుడు మాత్రం వరుస పెట్టి సాయిరెడ్డిని వాయించేశారు బీజేపీ నేతలు. ఇక రంగంలోకి దిగారు దేవ్ధర్. మరి ప్రమాదంలో వైసీపీనా? మరి దీన్ని బట్టి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేసి, వీడియో నచ్చితే లైక్ చేసి అందరికీ రీచ్ అయ్యేలా షేర్ చేయండి.